ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా టచ్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు చేరుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంచి విషయం అండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగిన క్వశ్చన్సే అండి. సో దానికి అక్కడ అన్నిటికీ అందరికీ రిప్లై చేయలేం కదా, సో అందువల్ల వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొకటి, ఈ వీడియో అయితే అమ్మాయిల వరకు చూడండి, అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అబ్బాయిలు చూసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే మీ భార్యకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ అయిపోయింటే యూజ్ అవుతుందండి మీ భార్యకి అయితే, చూడండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూస్తేనే మొత్తం మ్యాటర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఖచ్చితంగా అమ్మాయిలకి నెలకు ఒకసారి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ పీరియడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి తెలుసుకున్నామండి. ఇది ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్ అయ్యే క్వశ్చన్ అన్నమాట. సో పీరియడ్స్ వచ్చిన 5 డేస్ అమ్మాయి చాలా డల్గా ఉంటుంది, అంతేకాకుండా బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, అబ్బాయిలు కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇంకా భార్య పెయిన్తో బాధపడుతుంది అని చెప్తే చాలామంది తెలిసి ఉంటుంది కదా. సో ఇంకా పీరియడ్ అయిన టైంలో ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఉంటారు కదా. సో చాలామంది తెలిసే ఉంటుంది అబ్బాయిలకు కూడా. సో 5 డేస్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఓవర్ బ్లీడింగ్ ఉండే వాళ్ళకు ఉంటుంది, నార్మల్ బ్లీడింగ్ ఉండే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. సో ఆ టైంలో అమ్మాయిలు అనేది చాలా బాగా రెస్ట్ తీసుకోవాలండి. సో ఎక్కువ అటు ఇటు కదలడం కానీ, ఎక్కువ హడావిడిగా పరిగెడుతూ పనులు చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే నేను అది ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో అలాంటి టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, అండ్ ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ అయితే బాగా తినాలండి. సో ఎందుకంటే ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏమి తినకపోండి అలాగే పడుకోవడం వల్ల నీరసం అనేది ఎక్కువ వచ్చేస్తుంది, మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చాలా బాగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకొకటి, ఈ 5 డేస్ ఎలాంటి ఎక్కువ అంటే బట్టలు ఉతకడం కానీ ఇలాంటి పనులు అయితే చేయకూడదండి. ఇంక విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి కానీ ఇది తెలిసే ఉంటుంది కదా. ఇంకొకటి ఏమంటే, చాలామంది చేస్తున్న మిస్టేక్ అండి, నాకు తెలిసినంతవరకు నాకు తెలిసిన వాళ్ళే కూడా ఇలా అయితే చేస్తున్నారు, అందుకే మీతో షేర్ చేసుకున్నామని చెప్పాను. పీరియడ్స్ టైంలో క్లాత్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి, క్లాత్ వాడుకోవడం, అటువంటి దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఒక్క మంత్లో వాడిన క్లాత్ కూడా అలాగే వాష్ చేసుకొని పెట్టుకొని ఇంకొక మంత్లో అంటే నెక్స్ట్ వచ్చే మంత్కి కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటారనమాట. అదైతే చాలా తప్పండి, చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట మనకి. సో ఎందుకంటే మనకి స్కిన్ అనేది అక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం అదే యూజ్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా అనేది అలానే ఫామ్ అయిపోయి మనకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ అంటే మన స్కిన్ చాలా అక్కడ ఎక్కువ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా క్లాత్ అనేది యూజ్ చేయకూడదు. ఒకవేళ మనకి మనము ఈ విష్పర్స్ ఇలాంటివి కొనుక్కునే పరిస్థితిలో లేమనుకుంటే, సో మనం క్లాత్ యూజ్ చేసుకుని ఒకసారి యూజ్ చేసుకొని పడేయాలండి. అంతేగాని వాటిని వాష్ చేసుకుంటూ చేతులంతా కూడా గలీజ్ చేసుకుంటూ ఉండకూడదు అన్నమాట. ఆ డస్ట్ని మొత్తం కూడా మనం టచ్ చేయకూడదు అన్నమాట, ఎందుకంటే అక్కడ ఎక్కువ డస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా, అంటే బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ డెడ్ మొత్తం కూడా మనకి వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మనం ఎప్పుడు కూడా ఈ క్లాత్ని యూజ్ చేసుకొని వాష్ చేసుకున్న వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన చేతులకు కొద్దిగా అయినా తగులుతుంది కదా, అలా చేయకూడదు అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. అందువల్ల ఎవరు కూడా క్లాత్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. మీ తప్పనిసరి పరిస్థితుల్లో యూజ్ చేస్తున్నామంటే కనుక ఒకసారి యూజ్ చేయండి, ఆ తర్వాత వాటిని అయితే కాల్చిపడేయండి. ఏమంటే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదా, 3 డేస్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు కలవచ్చా, పీరియడ్స్ అయిన 3 డేస్ తర్వాత భార్యాభర్తలు కలవచ్చా అని చెప్పి అడుగుతున్నారండి. అలా కలవకూడదండి, ఎందుకంటే మనకి కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, మనలో వచ్చేటువంటి డస్ట్ క్రిములు మొత్తం కూడా బ్లీడింగ్లో వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో భార్యాభర్తలు కలవడం వల్ల భర్తకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అప్పటికప్పుడు తెలియదు, ఫ్యూచర్లో తెలుస్తుందన్నమాట. సో మీరు దయచేసి ఎప్పుడు కూడా ఆ తప్పు అయితే చేయకండి. పూర్తిగా బ్లీడింగ్ మొత్తం ఆగిపోయిన తర్వాత, 5 డేస్ అయిన తర్వాత కూడా మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటే కలవ కూడదండి. బ్లీడింగ్ మొత్తం ఆగిపోయిన తర్వాత అయితే మన భార్యాభర్తలు అయితే కలవచ్చు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అక్కడ రిప్లై అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అందువల్లనే ఇక్కడైతే చెప్తున్నాను. సో అందరికీ యూజ్ అవునట్లు ఉంటుందని కదా అని చెప్పి ఇక్కడైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకొకటి, ఒకవేళ 5, 6, 7 డేస్ అయితే ఉన్నా కూడా ఆ వరకు అస్సలు కలవద్దండి, ఎందుకంటే
భార్య కన్నా కూడా భర్తకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో నేను చాలా చోట్ల ఈ విషయం మీద తెలుసుకున్నాను. సో అందులో అమ్మాయిలు ఎక్కువగా కూడా ఆ సెన్సిటివ్ ప్లేస్ దగ్గర క్లీన్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, దయచేసి అలా ఎవరు చేయొద్దండి. సో ఎందుకంటే మన బాడీ అనేది ఈ పీరియడ్ టైంలో చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో బ్యాక్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఎక్కువ తేమలో ఉండకూడదు అన్నమాట, అంటే వాటర్లో ఎక్కువ ఉండకూడదు అన్నమాట. మీరు స్నానానికి వెళ్ళి గంటల తరబడి స్నానం చేస్తూ ఉంటే ఆ చెమ్మ మొత్తం కూడా మన పాదాలకి బాగా తగులుతుంది. అప్పుడు ఒక రకమైన దాన్ని ఒక వ్యాధి అంటారు ఫ్రెండ్స్, అదనేది నేను కల్లారా చూశానన్నమాట ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని. ఎందుకంటే మా విలేజ్లో కూడా ఒక ఆమె ఉందన్నమాట. సో ఆమెకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత చేయడానికి ఎవరు లేరు, ఆమె చెమ్మలు అన్నీ చేసుకోవడం, తర్వాత ఇలా పీరియడ్స్ అయిన టైంలో మొత్తం కూడా బట్టలు వాష్ చేసుకోవడం కానీ, ఇంకొకటి ఇంట్లో పిల్లలకు స్నానం చేయించడం, వాటర్ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేసింది కాబట్టి దాదాపు 3 మంత్స్ ఏదో వ్యాధి అంటారు, వ్యాధి పేరు గుర్తు రావటం లేదు. ఒక్క నిమిషం ఉండి, గుర్తొచ్చింది ఫ్రెండ్, శనిపాతకం అంటారు. శనిపాతకం అనే వ్యాధి మీ అందరికీ తెలుసా, తెలిస్తే ఎవరికైనా తెలిసా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈ శనిపాతకం అనే వ్యాధి మనకి ఎక్కేస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆమె ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చింది తెలిసినా చనిపోతుందా బతుకుతుందా అనే ఇదిలో వచ్చిందనమాట. సో ఇంకా ఆమె లేదు అనుకున్నారు ఊర్లో అందరూ కూడా. సో తర్వాత ఎలా దేవుడు దయవల్ల వచ్చేసింది, ఆమెకి ఎవరు లేరు, వాళ్ళ భర్తకు కూడా ఎవరు లేరనమాట, ఇద్దరు అనాథలే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బేబీస్ అనమాట. సో ఇద్దరు బేబీస్ అయిన తర్వాత ఈ శనిపాతకం అనే వ్యాధి, ఇది పల్లెల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి, టౌన్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చమో కానీ శనిపాతకం అనే వ్యాధి ఎక్కేసింది అనమాట. తలకు మొత్తం ఎక్కేసింది అంటే చెమ్మ అనేది మన కాళ్ళ ద్వారా మన బాడీకి ప్రవేశిస్తుంది. డెలివరీ తర్వాత ఈ పీరియడ్స్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 డేస్ అయితే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకొకటి, నార్మల్ డెలివరీ అయినా కూడా అయిన తర్వాత చాలామంది పత్యం అంటారు కదా, అది ఉండకుండా ఒక 3 మంత్స్లోనే 5 మంత్స్లోనే అబ్బాయి అమ్మాయి కలుస్తూ ఉంటారు కదా. మనకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా అలా కలవకూడదండి. అలా కలిస్తే ఖచ్చితంగా నెమ్మ అనేది అంటే చెమ్మ అనేది మన బాడీలోకి ప్రవేశిస్తే శనిపాతకం అనే వ్యాధి అయితే తప్పనిసరిగా సోకుతుంది అనమాట. అది సోకితే ఇంకా అమ్మాయిలు బతుకుతారని చెప్పి గ్యారంటీ అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మా విలేజ్లో ఒక ఆమెను చూశాను కాబట్టి నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువ చెమ్మలో అయితే ఉండకండి, అంటే తేమలో ఎక్కువ ఉండకూడదు అనమాట. సో వర్క్ చేసుకోవాలి, మన ఇంట్లో మనం వర్క్ చేసుకోవాలి. గొడ్డలు ఇలాంటివి ఉంటాయి, అందరికీ ఉంటాయి, మాకు కూడా ఉంటాయి. సో ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత వాష్ చేసుకోండి, ఏ ప్రాబ్లం రాదు కదా. సో ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంతే హెల్తీగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. సో విస్పర్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ ఒకటి పెట్టుకుంటే రేపు మార్నింగ్ ఒకటి పెట్టుకుంటారు, అలా కాకుండా ఈరోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టుకుంటారండి. ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు విస్పర్స్ అనేవి ఎక్కువసేపు అలాగే పెట్టుకోకూడదు. సో మనకి తెలుస్తుంది కదా మన విస్పర్ అనేది ఫుల్ అయిపోయింది ఇంకా అని తెలుసు, అలాంటి టైంలో తీసి పడేయాలన్నమాట. అలాగే అలాగే పెట్టుకొని 1 డేస్ కానీ 3 డేస్ కానీ అలాగే ఉండిపోతూ ఉంటారు. కొద్ది కొద్దిగా వెళ్తున్న వాళ్ళైతే, అంటే బ్లీడింగ్ అనేది తక్కువ వెళ్తున్న వారైతే ఏం చేస్తారంటే రోజు పెట్టుకున్న విస్పర్ టుమారో వరకు అలాగే ఉంటుంది కదా, అలా ఉండడం వల్ల అక్కడున్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా మన బాడీలోకి ప్రవేశించడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో అక్కడ సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ కాబట్టి ఆ సైడ్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న గుల్లలు లాంటివి ఇలాంటివన్నీ రావడం, దురద పుట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పటికప్పుడు ఆ 5 డేస్ ఇన్ని రోజులు ఎలాగో ఉంటాం కాబట్టి, సో 25 డేస్ హ్యాపీగానే ఉంటాం కదా, అలా కాకుండా ఆ 5 డేస్ చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్నానం చేసుకుంటూ క్లీన్గా ఉండడం వల్ల మనైతే హెల్తీగా ఉంటామండి. సో ఇవన్నీ నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకైతే ప్రాబ్లం ఎలా ఉంటుందని చెప్పి ప్రతిదీ తెలుస్తూ ఉంది. సో ఇది మీ అందరూ కూడా చేయకూడదని చెప్పి ఉద్దేశంతోనే, కొద్ది మందికైనా కూడా యూజ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే, దయచేసి ఎవరు కూడా క్లాత్ అయితే వాడద్దండి, క్లాత్ చాలా డేంజర్ అన్నమాట. లేకుని వాళ్ళు మేము కొనుక్కోలేము అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే వాడిన తర్వాత, ఒకరోజు వాడిన తర్వాత ఆ క్లాత్ని అయితే పడేయండి. సో ఎందుకంటే మనం హ్యాపీగానే ఉంటాం కదా, మన పిల్లలు మన హస్బెండ్ అందరినీ కూడా హ్యాపీగా చూసుకోగలం. సో మనము మన అనారోగ్యం పాలైపోయి ఇంట్లో ఎలా పడితే అలా ఉంటే భర్తకి మన పైన ఇష్టం కూడా ఉండదు, తర్వాత మన భర్త అనేది తప్పుదారి పట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. కాకపోతే మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని హెల్తీగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఎప్పటికప్పుడు స్నానం చేసుకుంటూ నీట్గా ఉండడం వల్ల
మన భర్త అనేది మనల్ని చూసి సంతోషిస్తాడనమాట. సో చూసి సంతోషించడమే కాకుండా వేరే అమ్మాయి సైడు ఆలోచన అనేది వెళ్ళకుండా ఉండడానికి చాలా 100% అయితే అవకాశం ఉంటుందండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మీకు యూజ్ అవుతున్నాయని చెప్పి నేనైతే వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైనా కూడా లేడీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.